fine. లోక్సభలో గందరగోళం నెలకొంది. గ్యాలరీలో నుంచి ఇద్దరు అగాంతకులు లోక్సభలోకి దూకారు. ఒక టీఆర్ గ్యాస్ ని విడుదల చేశారు. దీంతో ఎంపీలు బాధలకు గురయ్యారు. సభ నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం ప్రస్తుతం విజన్ లో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లోక్సభలో ఈ యొక్క భద్రతా వైఫల్యం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ విస్తర్ గ్యాలరీ నుంచి లోక్సభలో ఆ సభ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలోకి ఇద్దరు అగంతకులు వారు అక్కడి నుంచి దూకి స్పీకర్ వైపు కూడా వెళ్ళేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే ఆ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి టీఆర్ గ్యాస్ ని ప్రవహించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇద్దరు దున్నులను కూడా పోలీసు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి విజన్స్ కూడా కనిపిస్తున్నాయి. మొదటిగా అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి సమయంలో, అంటే అక్కడ సభ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం ఒక వ్యక్తి ఎన్క నుంచి వచ్చి వారు వెంటనే దూకేందుకు ప్రయత్నం చేశారు. ఆ ఎన్క ప్రాంతం అంతా కూడా అది ఆ గ్యాలరీ ఉంటుంది, ఆ గ్యాలరీ విజిటర్స్ కోసమే ఆ గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఆ గ్యాలరీ నుంచి వారు ఒక్కసారిగా ఆ లోక్సభ ఎక్కడైతే ఆ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం అక్కడ స్పీకర్ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ గ్యాలరీ నుంచి ఈ టీఆర్ గ్యాస్ వదిలినటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆ స్పీకర్ కూడా ఆ సభ లోక్సభను కూడా వాయిదా కూడా వేసినటువంటి పరిస్థితి నెలకొంది. అతను ఈ విజిటర్ గ్యాలరీ నుంచి సభకి ఏ విధంగా వచ్చారు, ఎందుకు వచ్చారు, వారి దగ్గర టీఆర్ గ్యాస్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా వారు పూర్తి స్థాయిలో కూడా వారు తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సభ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం స్పీకర్ వైపు పరిగెత్తుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి టీఆర్ గ్యాస్ కూడా వారు వదిలినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే టీఆర్ గ్యాస్ వదలడంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా వచ్చి వారిని పట్టుకొని బయటకు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం చూసుకుంటే మాత్రం ఇది పార్లమెంట్ లో ఇది ఒక భద్రతా వైఫల్యం అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.